ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే జరిగింది ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఎటకేలకు జారీ చేశారట పోలీసులు హైదరాబాద్ పోలీసులు మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావుకు సైతం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారట కోర్టులో షీట్ దాఖలు చేసిరట ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది అత్యంత కీలక పరిణామం అని చెప్పొచ్చు ఒకవేళ ఇక ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన ఎక్కడున్నా అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కానీ వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది మరి ఆయన ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు ఆయన వస్తేనే మనకు కీలకమైనటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి సందర్భం ఉన్నది ఇక ఇక్కడ ఆయన అమెరికాలో ఉన్నాడు ఇక శ్రవణ్ కుమార్ ఏమో లండన్లో ఉన్నాడు వీళ్ళిద్దరిని కూడా తీసుకొని వస్తే ఇక మిగిలింది కాగల కార్యం తీరుస్తారన్నట్టు ఉంటుంది ఎందుకంటే మొత్తం ప్రభాకర్ రావు ఆదేశాలతోటే మేము ఫోన్ ట్యాపింగ్ చేసామని ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి అందరు కూడా అదే చెప్పారు కాబట్టి ప్రభాకర్ రావును పట్టుకొని విచారిస్తే ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేది తెలుస్తుంది మరి ఆధారాలతోటి ఇక పెద్ద బాసు అప్పుడు ఉన్నటువంటి పెద్ద బాసు కూడా ఇరికే అవకాశం అయితే ఉంటుంది ఇందులో భాగంగా కీలక పరిణామం మన నిన్న రేవంత్ రెడ్డి కూడా ఈ కేసు మీద సమీక్ష జరిపిండు ఈ ఇమీడియట్గా ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా వచ్చినాయి మొత్తంగా అయితే కేసీఆర్ గట్టిగా బుక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టున్నారు మరి ఇది లాజికల్ ఏండ్ కోతదా లేదంటే ఈ భయపటకాలు ఈ పేపర్ హెడ్డింగ్స్ వరకే ఉంటుందా అనేది చూడాలి మనకు వచ్చే కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది ఇంకా ఈరోజు కేసీఆర్కు ఇంకొక నోటీసులు కూడా వచ్చినాయి దాని మీద కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక